వెల్కమ్ టు జెఎల్టీవి న్యూస్. నా పేరు అనిల్. ముందుగా హెడ్లైన్స్. 10 లక్షల విలువ చేసే ఒరిస్స మద్యం పట్టుకున్న డిసిఎఫ్ పోలీసులు సుమారు 7,24,840 రూపాయల నగదును స్వాధీనం. జగనన్న మానస పుత్రికా పత్రాలు వార్డు వాలంటీర్లు మంత్రి అవంతి శ్రీనివాస్ జీవీఎంస్ జోన్ 2 పరిధి వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేతారు. ఈ నెల 23న టెక్కలికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాట్లు పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్. నాపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. 66వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ 2 కోట్ల విలువ చేసే గుట్కా 10 లక్షల విలువ చేసే ఒరిస్సా మద్యం పట్టుకున్న డీసీఎఫ్ పోలీసులు అడవివరం జంక్షన్ వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావు సమాచారం మేరకు మాటు వేసి AP31DP0405 కలిగి ఉన్న కారులో ఉన్న మద్యం బాక్సులు పట్టుకోవడం జరిగింది. తదుపరి విచారణలో AP31TA6678 కలిగి ఉన్న లారీని 209 బాక్సులను మద్యం బాక్సులను సుమారు 7,24,840 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. విచారించగా గుడారంలో తనిఖీలు చేపట్టారు. 2 కోట్ల రూపాయల విలువ గల గుట్కా ఖైను ప్యాకెట్లను స్వాధీనం చేయడం జరిగింది. మద్యం బాటిల్స్ను రాయగడ సంబంధించిన రవి అనే కొనుగోలు చేసుకుని వ్యక్తిగా గుర్తించారు. నా పేరు పి రామచంద్రరావు, అసిస్టెంట్ కమిషనర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విశాఖపట్నం. ఈరోజు ఉదయం విశాఖపట్నం ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో టీటీఎఫ్ టీము అడవివరం జంక్షన్ దగ్గర రిపోర్ట్ చేస్తుండగా అనుమానాస్పదంగా వ్యాగనర్ కారు తనిఖీ చేయగా అందులో 10 కేసుల లిక్కర్ దొరికింది. ఆ లిక్కర్ను పరిశీలించగా దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎంఆర్పి కానీ అది ఏ రాష్ట్రానికి చెందింది కానీ అలాంటి వివరాలు ఏమీ లేకపోవడంతో అది పూర్తిగా మనం స్వాధీనం చేసుకుని అది డూప్లికేట్ లిక్కర్గా అంటే నకిలీ మద్యంగా ఎవరైతే మన లిక్కర్ వెహికల్ ఉన్నారో అతన్ని మనం ఎంక్వైరీ చేయగా ఇక్కడ దగ్గరలో ఉన్న గొడవ నుంచి తీసుకున్నానని చెప్పడంతో మనం ఈ గొడవకు వచ్చి రేడ్ చేయడం జరిగింది. రేడ్ చేయగా 10 కేసులతో పాటుగా ఇంకో 299 కేసులు మొత్తం 10+199 299 కేసులు మనకు లిక్కర్ అనేది ఇక్కడ దొరకడం జరిగింది. దాంతోపాటుగా కొంత గుట్ట కూడా దొరుకుతుంది. గుట్ట చిన్న చిన్న శాచెట్స్ నెంబర్ కౌంట్ చేస్తే ఒక 20 లక్షల వరకు ఉంటాయి. దాని మార్కెట్ వాల్యూ ఒక 2 కోట్లు ఉంటుంది. దీని మార్కెట్ వాల్యూ ఒక లిక్కర్ది ఒక 10 లక్షల రూపాయల పైన ఉంటుంది. మొత్తం ఇదంతా కూడా సీజ్ చేసింది. దీనికి అందరికీ ప్రధాన సూత్రధారి అయినటువంటి ద్వారంపూడి స్వామినాయుడు అడిగేసి బుజ్జని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఇది ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రవి అనే వ్యక్తి, రాయగఢకి చెందిన వ్యక్తి అతనికి ఇచ్చినట్టుగా చెప్పాడు. వీళ్ళు ఏ విధంగా తీసుకొచ్చారంటే ఇటు నుంచి ఒక లారీలో ఉమ్మికృష్ణ అనే డ్రైవర్ ద్వారా లారీని ఈ వేరుశనగ తొక్కు సగం ఆఫ్ లోడ్ తీసుకువెళ్ళి అక్కడ అన్లోడ్ చేయకుండా అక్కడ నుంచి లిక్కరు ఈ తర్వాత ఈ గుట్క అంతా పెట్టి పైన కన్సీల్ చేసుకొని ఇక్కడ తీసుకురావడం, ఇక్కడ నుంచి రిటైల్గా మహేష్ అనే ఒక వ్యక్తి ద్వారా వీళ్ళు లిక్కర్ అమ్మించడం అనేది వీళ్ళు ప్రాక్టీస్ అన్నమాట. సో ఇప్పుడు ఇందులో ఉమ్మికృష్ణ డ్రైవర్ నర్స్ చేసాం, మహేష్ నర్స్ చేసాం, స్వామినే నర్స్ చేసాం, రవిని కేసులో ఇన్వాల్వ్ చేసాం. రవి కోసం ప్రత్యేక బృందాన్ని పంపించి అతను కూడా వీళ్ళని తొందరగా అరెస్ట్ చేసి ఇంకా దీని వెనక డీప్ నుంచి ఎవరు ఉన్నారో కూడా విచారణ చేపట్టి వాళ్ళందరి మీద చర్యలు తీసుకుని స్వామినాడు అనే వ్యక్తి ఏ ప్రాంతం చెందిన. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల ప్రతిభ జూనియర్ కళాశాల శిరిడి సాయి డిగ్రీ కళాశాలలో స్ఫూర్తి 2K22 ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ పి అంబికా ప్రసాద్ జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈవెంట్స్ కోఆర్డినేటర్లుగా ఎల్ గణేష్, ఎస్ కిషోర్లు వ్యవహరించారు. ఈవెంట్స్లో భాగంగా కరెంట్ అఫైర్స్, మోనో ఎడ్యుకేషన్, జస్ట్ ఇన్ టైమ్, గేస్ మీ, బిజినెస్ క్విజ్, ఫోకస్, టాపిక్ డిస్కషన్, వర్డ్ బిల్డింగ్, ఫజిల్ వాటర్ కాయిన్ డ్రాప్ తదితర ఈవెంట్స్ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అంబికా ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల మానసిక ఉల్లాసాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ ఈవెంట్స్ ఎంతగానో తోడ్పడుతున్నాయని అన్నారు. ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించేందుకు విద్యార్థులు ముందుకు రావడం ఎంతో ఆనందదాయకమన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ఇలాంటి ఈవెంట్స్ విద్యార్థులకు ఎంత దోహదపడతాయని అన్నారు. ఈవెంట్స్ అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు డ్యాన్సులతో అలరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు మావిడి నరసింహమూర్తి, హనుమంతు, రంజనీదేవి, కళాశాల అధ్యాపకులు రమేష్, తిరుపతిరావు, ఆంజనేయులు, కేశవరావు, లింగరాజు, మురళి, కృష్ణ, రవీంద్ర, నరేష్, రాజ్యలక్ష్మి, రాంబాబు, శివశంకర్, మోహన్, నిర్మల, సౌజన్య, రాజగోపాల్, సంతోషి, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. మన అధ్యాపక మిత్రులు,
కామర్స్ అధ్యాపకులు గణేష్ గారు కంప్యూటర్ అధ్యాపకులు కిషోర్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు చదువు చదువు చదువే కాకుండా విద్యార్థులనుండి నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వాళ్ళ నుండి జిజ్ఞాసను బయట తెప్పించేందుకు యూనిట్ అనేసి ఉద్యమేషన్ చెప్పడం జరిగింది అయితే మీరు చెప్పిన వెంటనే అతను కూడా సానుకూలంగా స్పందించి ఈ ఈవెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించారు కాబట్టి ఉద్యమేశ్వర్కి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అయితే ఏంటంటే చాలా మంది చదువే కాకుండా క్రియేటివిటీ కూడా ఉందని రుజువు చేయాలి అది మధ్యాహ్న పూట ఇప్పుడు ఆఫ్టర్ మీటింగ్ తర్వాత ముఖ్యంగా ఇప్పుడు అందరూ మాట్లాడేశారు పూర్తనేసి మాట్లాడే నాకు ఎటువంటి అవకాశాలు లేవు మాటలు ఎందుకు తెలుగు మేసారు సిక్స్ మేసారు ఇంగ్లీష్ మేసారు ఫిలిక్స్ మేసారు నేను చెప్పేది ఏంటంటే ఈ ఈవెంట్ పరంగా మా స్కూల్ డేస్ కాలేజ్ డేస్ మాత్రం గుర్తొచ్చింది నిజంగా చెప్తున్నాను అప్పట్లో మాకింత స్ఫూర్తికి ఎంకరేజ్ చేస్తూ స్టాఫ్ కూడా అంత దీనిగా మాకు లేరమ్మా అప్పట్లో ఏంటంటే చదవండిరా ఎగ్జామ్స్ వస్తున్నాయి ఏదో ఒకటి మీకు ఇప్పుడు ఏంటంటే చదువుతో పాటు ఇలాంటి ఈవెంట్స్ కూడా మీకు గైడ్ లైన్స్ ఇస్తున్నారు కాబట్టి మీరు అన్నిటినీ కరెక్ట్గా అనుకూలించుకొని అన్నిట్లో కానీ ఒకటి ఇక్కడ నచ్చిందమ్మ ఏంటంటే 2 ఇయర్స్ నుండి ఇక్కడ మన కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి చేయలేదు మన కాలేజ్లో ఒకటి మన భుజమేష రెండింటికి ఓకే చేయడం చాలా హ్యాపీగా ఉంది అసలు ఒకే మంత్లో ఈవెంట్కి అసలు ఒప్పుకోవాలని అయితే మా ఫ్యాకల్టీ అందరం అనుకున్నాం కానీ భుజమేష ఏంటంటే ఎమ్మెల్యేతో పాటు ఇదే మంత్లో ఈవెంట్కి కూడా ఓకే అయ్యారు అంటే దానికి తగ్గ మీరు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా భుజమేష ఆల్రెడీ చెప్పారు ఈ రోజు కల్చరల్ యాక్టివిటీస్ చూస్తారు అవి బాగా సక్సెస్ అయితే యాన్యువల్ డేకి ఓకే చేస్తారు కాబట్టి మీలో స్కిల్స్ ఎంత ఉన్నాయో మధ్యాహ్నం మీ కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా బయటపెడితే మన యాన్యువల్ ఇంతకంటే గ్రాండ్ గా చేస్తాం అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం కేంద్రం ప్రభుత్వం ఒక సమగ్ర ఈశ్రామ్ రూపొందించారు. ఈ పథకం గత 3 రోజులుగా అనంతపురం మండలంలో అన్ని గ్రామాల్లో అసంఘటిత కార్మికులను, కుల వృత్తులను, రైతులను, వ్యవసాయ కూలీలు, కల్లుగీత కార్మికులను, తాపీ పనివారు కార్పొరేటర్లు, మంగళ పనివారు గుర్తించి ఉద్దేశంతో అనంతపురం మండలం భీమిలి నియోజకవర్గంలో విశాఖ పార్లమెంటు జిల్లా కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శి పివివి ప్రసాదరావు పట్నాయక్ పర్యటించి వెల్లంకి, బొడ్డపాలెం, గారిపేట, వేముల వలస, ఎల్వీపాలెం పలు గ్రామాల్లో పర్యటించి కుల వృత్తులు, అనేక కంపెనీలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులను నమోదు చేయించారు. ఈ నమోదు చేసుకున్న వ్యక్తులకు గుర్తింపు కార్డులను అందించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఉపయోగాలు వారికి వివరించారు. ఈ మంచి పథకం ప్రవేశపెట్టిన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి గండి లక్ష్మీరావు, మండల ఉపాధ్యక్షులు బోర శ్రీను, బీజేపీ బూత్ స్థాయి నాయకులు దుక్క అప్పలసూరి, కొమ్ముశంకర్, మానసపురం నవీన్, రవితేజ, మానపురం రమేష్, కె కృష్ణ పాల్గొన్నారు. ప్రవేశపెట్టి మీ పథకానికి మీ అందరికీ విశాఖ కార్డు తయారు చేయడం వచ్చాం. మీరందరూ ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి. ప్రమాదం వల్ల ఎవరు చనిపోయినా 2 లక్షల రూపాయలు అందుతుంది. ఈ కార్డును మీరు అందరు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంత మంచి పథకాన్ని పెట్టినందుకు ఆయన ప్రత్యేకమైన వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరందరూ కూడా కంపెనీలో పెంచేస్తున్న డైలీ ప్రతిరోజు డైలీ పనివారు కాబట్టి మీకు పథకం మీ అందరికీ ప్రవేశపెట్టింది. మధురవాడ జీవీఎంసీ జోన్2 పరిధిలో గల సచివాలయాలకు సంబంధించిన వాలంటీర్ల నియామక పత్రాలను జీవీఎంసీ ఆరోహవాడు పరిధి పిఎం పాలెం అవంతి ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్ విచ్చేసి వారి చేతుల మీదుగా వార్డు వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్య స్థాపనకు నాందిగా గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి సత్వర ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో పాటు ప్రతి 50 కుటుంబాలకు జగనన్న మానసపుత్రిక పత్రులకు వార్డు వాలంటీర్లను నియమించి
సేవలు అందించడం జరుగుతుందని అందులో భాగంగా వార్డులో మిగిలి ఉన్న వార్డు వాలంటీర్ల నియమకాలను నిబంధనలకు అనుగుణంగా ఉత్తీర్ణత పొందిన వాలంటీర్లకు నియమక పత్రాలు అందించడం జరిగింది. ప్రతి వాలంటీర్కు కూడా సచివాలయ అధికారులతోనూ మీ క్లస్టర్లో ఉన్న ప్రజలతోనూ మమేకమై విధులు నిర్వర్తిస్తే వార్డు మంచి అభివృద్ధి సంక్షేమ దిశలో ముందు ఉంటూ మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ భీమిలి నియోజకవర్గ కార్పొరేటర్ ఇన్ఛార్జ్ ముత్తంశెట్టి మహేష్, యువ నాయకుడు అవంతి నందీష్, 6-8 వార్డుల ముత్తంశెట్టి ప్రియాంక, లోడగల అప్పారావు, 6-7-8 వార్డుల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బొట్ట అప్పలరాజు, పోతిన శ్రీనివాసరావు, లోడగల రామ్మోహన్ రావు, 6వ వార్డు గౌరవ అధ్యక్షులు గాదే రోసిరెడ్డి, 5వ వార్డు మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు, 4వ వార్డు మాజీ అధ్యక్షులు పిల్ల సత్యనారాయణ, నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ కురిటి లోహిత్, ఈఎన్ఎస్ చంద్రరావు, వంకాయల మారుతి ప్రసాద్, అల్లాడ లింగేశ్వరరావు, ముద్దుండి రాజేశ్వరి, గుంటుబోయిన సంజీవ్ యాదవ్, పిళ్ళ రమణబాబు, పోతిన నరసింహమూర్తి బాబు, పోతిన ఎల్లాజీ, పోతిన ప్రసాద్, వాండ్రాసి సూర్యప్పారావు అప్పన్న, మొజ్జాడ రమణమూర్తి, గరే వెంకటరమణ, పిళ్ళ సూరిబాబు, నూకరవారబు బాబ్ది, బగాది లక్ష్మణ్, జిఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రథమ పుత్రిక డాక్టర్ హైందవి వివాహ రిసెప్షన్ ఈ నెల 23న టెక్కలిలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టెక్కలి విచ్చేస్తున్న సందర్భంగా టెక్కలి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ ఏర్పాటు పరిశీలించారు. జిల్లా ఎస్పీతో పాటు కాశీపుగ్గ డిఎస్పీ శివరామరెడ్డి, టెక్కలి ఎస్ఐ కామేశ్వరరావు, ఆర్ఎండ్బి అధికారులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం మంచినీటి సరఫరా ప్రాజెక్టులో పనిచేస్తున్న సుమారు 400 మంది ఒప్పంద కార్మికులకు 23 నెలల జీతాలు వెంటనే ఇప్పించాలని, కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని, పిఎస్ఎఫ్ పిఎఫ్ఐ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వజ్రపు కొత్తూరు మండలం పుండి సచివాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు చాపర వెంకటరమణ మాట్లాడుతూ 23 నెలలుగా జీతాలు లేకపోవడంతో కార్మికుల కుటుంబాలు నానా ఇబ్బందులు పడుతున్నాయని, అప్పుల పాలై రోడ్డున పడ్డారని, వారికి వెంటనే జీతాలు ఇప్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కనీస వేతన చట్టం అమలు చేసి వేతనం 24,000 ఇవ్వాలని, 24 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన కోరారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సచివాలయ కార్యదర్శి గౌతమికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నీలాచలం కిషోర్, దిలీప్, సింహాచలం చిన్ని, రామేశ్వర రాజేశ్వరరావు, ఆనందరావు, త్రినాథ్, తులసి తదితరులు పాల్గొన్నారు. అయ్యా, ఉద్దానం ప్రాజెక్టులో గత 22 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాము. 22 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మాకు ఎటువంటి రాయితీలు కానీ, ఎటువంటి ఈఎండీలు, అదే కాంట్రాక్ట్ దగ్గర నుంచి కానీ, కనీస అధికారుల నుంచి కానీ ఎటువంటి కూడా ఒక పిఎఫ్ కానీ ఈఎస్ఎల్ కానీ మాకు అవకాశం లేకుండా చేస్తున్నారు. కాంట్రాక్టు దళార వ్యవస్థలో మేము ఈరోజుకి పనిచేస్తున్నాము. మాకు ఇప్పటికీ 23 నెలల నుంచి జీతాలు రావట్లేదు. పలుమార్లు అధికారులకి, గ్రీవెన్స్ సెల్కి కూడా కలెక్టర్ వారికి ఇవ్వడం జరిగింది. మొన్న 7వ తారీఖున మా అధికారులకి మరియు కలెక్టర్ గారికి కూడా వినపం పత్రాలు ఇవ్వడం జరిగింది. అదే గ్రామంలో ఉన్న సచివాలయాలకు కూడా వినతి పత్రాలు ఇస్తున్నాము. అయినప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా మాకు 23 నెలల జీతాలు అందట్లేదు. అలాగే కాంట్రాక్టు మాకు రావాల్సిన మెయింటెనెన్స్ డబ్బులు, లీక్లు కానీ మోటార్ రిపేర్లు కానీ చేస్తున్నప్పుడు కూడా మాకు ఆర్థిక డబ్బులు కూడా ఇవ్వట్లేదు. ప్రతిసారి కూడా ట్యాంకులు క్లీనింగ్లు చేస్తున్నాము, వాటికి సంబంధించిన డబ్బులు కూడా మాకు ఎటువంటి ఇవ్వట్లేదు. అలాగే ఈ దళార వ్యవస్థని మాకు మేమైతే నేటికి 22 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నామండి. అంటే 1999లో స్కీమ్ స్టార్ట్ అయింది, అప్పుడు చేస్తున్నాం అన్నాము. కాకపోతే 600 పని చేసామండి. ఈ రోజుకి మినిమం అంటే ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం 1800 పని ఉన్నాయి ఒక పర్సన్కి ఇవ్వాలి కాంట్రాక్ట్ బేసిక్లో. కానీ ఈరోజుకి మేము కూడా 900 చేస్తున్నామండి. అంటే రోజుకి ఒక పర్సన్కి 300 రూపాయలు పడుతుందన్నమాట. 300 రూపాయలు అంటే ఒక సవాలు చేయండి, ఫ్యామిలీ ఎలా పెంచుకోవాలి. ఒకటి, కరోనా టైంలో కూడా ప్రాణాలు తెగించి అందరికి వాడవడం జరిగింది, దానికి ఇదే ప్రతిఫలం. నేటికి 23-24 నెలల నుంచి మాకు శాలరీ లేదండి. ఎవరికైనా దుస్తుందా? మేము ఈ స్టేట్ల వాళ్ళమే కదా. ఇప్పుడు సీఎం గారు అందరూ కూడాను ప్రతి ఒక్కరికి ఆటో వాళ్ళు సహా, అగ్రకుల వాళ్ళ స్త్రీలకు సహా అందరికి కూడా పథకాల కింద అమౌంట్ వేస్తున్నారు. వాళ్ళకి కోట్లు అండి, 500 కోట్లు 600 కోట్లు వేస్తున్నారు ప్రతి దాంట్లో కూడా. మాకు కేవలం ఒక 50 కోట్లు ఇస్తే ఉద్దాన పద్ధతికి మొత్తం క్లియర్ అయిపోతుంది. అలాగే స్టేట్ మొత్తం మీద ఒక 150 కోట్లు కానీ విధిస్తే అందరి శాలరీలు క్లియర్ అయిపోతాయి. కానీ 150 కోట్లు ఎక్కువ, 500-600 కోట్లు ప్రతి పథకానికి కూడా 500-600 కోట్లు వేస్తున్నారు, అది ఎక్కువ. అంటే మేము ఈ స్టేట్ల వాళ్ళమే కదా, మరి మేము ఓట్లేసాం కదా, కేవలం ఆడాలి ఓట్లు లేదు కదా. మంచిరి జిల్లాలో మంచినీటి ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 23 నెలలుగా జీతాలు లేక అల్లాడుతున్నారు. పై విషయం
అనేక దఫదఫాలుగా ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఎలాంటి ప్రయోజనం కూడా లేకుండా పోతుంది। ఈరోజు జీతాలు లేక కార్మికులు కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు। ఈరోజు కాంట్రాక్టర్ తో అసలు అగ్రిమెంట్ ఏం జరిగింది, ఆ అగ్రిమెంట్ లో అసలు ఏముంది, అసలు ఎందుకు ఈ జీతాలు లేట్ అవుతున్నాయి। ఈరోజు ఫీల్డ్ ఆపరేటర్లు తో పని చేయించుకుంటున్నారు, రిపేర్స్ వచ్చినప్పుడు పైప్ లైన్స్ రిపేర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో పని చేసుకున్నప్పుడు వాళ్ళ కూలి కూడా ఇందులోనే ఉంది। మరి ఏ కాంట్రాక్టర్ అయితే బిల్లు పెట్టుకుంటున్నాడో ఆ బిల్లులు అవుతున్నప్పుడు కూడా ఆ రోజువారీ కూలీ వారికి ఇవ్వకుండా 70,000 50,000 వాళ్ళతో కార్మికులతో పెట్టుబడి చేస్తున్న కార్మికులకు 23 నెలల జీతాలు ఇవ్వాలి। మంచినీట ప్రాజెక్ట్ లో పని చేస్తున్న కార్మికులకు 23 నెలల జీతాలు ఇవ్వాలి। మంచినీట ప్రాజెక్ట్ లో పని చేస్తున్న కార్మికులకు 23 నెలల జీతాలు ఇవ్వాలి। మంచినీట ప్రాజెక్ట్ లో పని చేస్తున్న కార్మికులకు 23 నెలల జీతా బకాయిల్ని ఇవ్వాలి। ఉద్యోగులకు పని భద్రత కల్పించాలి, కార్మికులకు పని భద్రత కల్పించాలి, కార్మికులకు పని భద్రత కల్పించాలి, కార్మికులకు పని భద్రత కల్పించాలి, కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి, కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలి, కాంట్రాక్టర్ వ్యవస్థ రద్దు చేయాలి, కాంట్రాక్టర్ వ్యవస్థ రద్దు చేయాలి। अंगनवाडी वर्कर्स को कनीस वेतन 26,000 इव्वाली सीआईटीयू जिला कार्यदर्शी एन गणपति अंगनवाडी वर्कर्स यूनियन नायकुलु के ज्योति डी सुनीता डिमांड चेशारु। अंगनवाडी वर्कर्स गत कोंतकालंगा तम समस्यलु अनेक सार्लु प्रभुत्वं दृष्टिकि की तीसुकेल्लिना फलितं लेकपोयिंदनि अन्नारु। अंदुवल्ल मळ्ळी आंदोलन बाट पट्टाल्सि वच्चिंदनि अन्नारु। गुरुवारं कासिबुग्ग प्राजेक्ट कार्यालयं वद्द जरिगिन अंगनवाडी कार्यकर्तल धर्ना उद्देशिंचि वारु मात्लाडुतू रिटैर्मेंट बेनिफिट 5 लक्षलु चेल्लिंचालनि सगं जीतं पेंशन् गा इव्वालनि डिमांड् चेशारु। ICDS बलोपेतं चेयडानिकि बड्जेट् लो निधुलु केटायिंचालनि डिमांड् चेशारु। आन्लैन् वर्क्स् चेयडं कोसं सरैन फोन्लु गानि टाब्लु गानि लेकुंडा इला पनि चेयालनि अन्नारु। मिनी वर्कर्स् कु मेन् वर्कर्स् మాదిరిగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు। సంక్షేమ పథకాలు అంగన్వాడి కార్యకర్తలకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు। టీఏడీఏ బకాయిలు చెల్లించాలని, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెను ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు। సమస్యలపై దృష్టి పెట్టి ప్రభుత్వం వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఈ నెల 21న చెలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామని తెలిపారు। కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకులు కార్యకర్తలు కె అన్నపూర్ణ, బి ఆదిలక్ష్మి, కృష్ణవేణి, బి చామంతి, భవాని, అరుణ కుమారితో పాటు అంగన్వాడిలు పాల్గొన్నారు। 20,000 30,000 అన్నది ఎటువంటి పరిస్థితిలో సరిపోదు। అలాగే పెన్షన్ అన్నది ఉండది, వేతనంలో సగం పెన్షన్ గా ఇవ్వాలి। అలాగే మినీల్ని మెయిన్ సెంటర్ గా చేర్చాలన్నది ప్రధానమంత్రి అంటే వాళ్ళకి ఇప్పటికే రెండు పనులు చేస్తారు మినీ వాళ్ళు, ఆయా పని వర్కర్ పని ఇద్దరు చేస్తారు। రెండు పనులు చేస్తున్నప్పుడు వర్కర్ జీతం ఇవ్వకుండా దోపిడీ జరుగుతోంది। ఈ దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రోగ్రామ్ ఇది కాబట్టి 21వ తేదీన మళ్ళీ ఈ ధర్నాలు ఉన్నాయి। కలెక్టర్ కార్యాలయంలో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో ముట్టడి జరుగుతోంది। మాస్లు ఇచ్చి అందరూ పాల్గొనమన్న వర్కర్ హెల్పర్ అందరూ పాల్గొంటారు। అవసరమైతే ఆ రోజు జీతం పోయినా గానీ మన సంగతి ఏంటో మనం తేల్చుకోవాలి, భవిష్యత్తు ఏంటో మన భవిష్యత్తు ఏంటో మనం తేల్చుకోవాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ ధర్నాలు పిలిపడం జరిగింది। కాబట్టి 21వ తేదీన కూడా పూర్తిగా జయప్రదం చేయాలి। మన డిమాండ్ అయితే ప్రధానంగా టాబులు పనిచేయలేదు, పనిచేయమంటారు, రికార్డులన్నీ అందులోనే పెట్టమంటారు, ఒక 8 రికార్డులు ఇచ్చారు, ఆ రికార్డులు మనం చేస్తామని ఒప్పుకోండి, అంతా ఆన్లైన్ అంటారు। తెల్లారి భోజనం పెట్టాలి, తెల్లారి పాలు ఇవ్వాలి, గుడ్డి ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి, అన్ని ఆన్లైన్ లో పెట్టాలి, ఆ స్పేస్ సరిపోవడం లేదు, దానికి తగ్గ టాబులు ఇవ్వడం లేదు, సెల్ ఫోన్లు అయితే పనిచేయలేదు పూర్తిగా, చాలా దుర్మార్గంగా ఉన్నాయి। ఇటువంటి పద్ధతిలో మనం పనిచేయలేం కాబట్టి అన్ని సౌకర్యాలు కల్పించి సరైన పద్ధతిలో ఆ సరైన వేతనం ఇచ్చి పనిచేయించాలా, మన పని గంటలు జాబ్ చోట ఇతరత్ర అన్ని అంశాలు కూడా పూర్తిలో పరిష్కారం చేయాలా, ఈ సమస్యల పరిష్కారం కోసం రేపు జరిగే ఆందోళనలు కూడా మీరందరూ భవిష్యత్తులో పాల్గొనాలని మీకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం। జనవరి నెలలో హైస్కూల్ రోడ్డులో జరిగిన గొడవలో కట్ట ఆనంద్ ఇంకో వ్యక్తి మద్యం తాగి ముగ్గురు యువకులను చితకొట్టి పళ్లు ఎదురుగొట్టారు। దెబ్బలు తిన్న స్టూడెంట్స్ మైనారిటీలు మరియు నా దగ్గర వాళ్ళు అయినందున ఆ కేసు విషయంలో రాజీ చేయమని వారే మా ఆఫీస్కు వచ్చారు। పళ్ళు ఇరగొట్టి చావు దెబ్బలు కొట్టినా కేసు రాజీ చేయలేనని నేనే వాళ్ళని పోలీసులకు కట్ట ఆనంద్ బాబీ అనే వ్యక్తులను పోలీసులకు పట్టించాను అని, కక్షపూరితంగా నా మీద కేసు పెడితే పళ్ళు ఊడగొట్టిన గొడవ కేసు రాజీ అవ్వాలంటే నా మీద తప్పుడు కేసు పెడితే రాజీ అవుతానని కొందరు సలహాల సూచనలతో కుట్ర పూరితంగా నా మీద కులం పేరుతో దూషించినట్లు నేను కోరినట్లు తప్పుడు ఫిర్యాదు చేశారు। నా మీద కేసు నమోదు అయినట్లు పేపర్లో వచ్చే వరకు నాకు తెలియదు। కేసు పెట్టిన వ్యక్తి అడవివరం సెంట్రల్ జైల్లో ముద్దాయిగా ఉన్నాడు। ఎఫ్ఐఆర్
సెక్షన్ 323 ఆర్ఎన్డబ్ల్యూ 34 324 ఐపీసీ అలాగే నాపై వచ్చిన ఈ కేసులో పూర్తిగా దర్యాప్తు చేస్తూ నా మీద తప్పుడు కేసు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేస్తాను. నా మీద తప్పుడు కేసు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మహమ్మద్ ఇమ్రాన్ 66వ వార్డు కార్పొరేటర్, రాష్ట్ర హాజీ కమిటీ మెంబర్, అలాగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెక్రటరీ ఎస్ఎండి గౌస్, జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ మహిళా నాయకురాలు శ్రీమతి గంగులూరి రోజారాణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు అలాగే ఇక్కడికి ప్రెస్ మీట్కి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 30వ తారీఖున మీటింగు ఇక్కడ చిన్న మీటింగ్ అవుతున్నప్పుడు ఒక ఇద్దరు అబ్బాయిలు వచ్చారు. వచ్చి ఇమ్రాన్ తోటి మాట్లాడడం జరిగింది. అన్న ఇలాగా గొడవ అయింది కదా, మాకు కాంప్రమైజ్ చేయండి అని ఏదో వాళ్ళు వచ్చి అడగడం జరిగింది. వెంటనే ఇది ఈ ఇలా వదిలేస్తే పిల్లలకి మార్పు అనేది రాదు, యువత స్టూడెంట్లు పాడైపోతారనే ఉద్దేశంతో రమేష్ గారికి పోలీసులకి ఫోన్ చేసి రమేష్ గారిని రప్పించి వాళ్ళిద్దరినీ కూడా పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను సూటిగా, ఇలాగా ఒక వ్యక్తి మీద 10-10 సార్లు ఏదో ఒక వంక మీద బయటికి లాగాలని చూసి గాజువాక నియోజకవర్గంలో ఇమ్రాన్ ఒక్కడే కనబడుతున్నాడా నేను ఈరోజు అడుగుతున్నాను. చిన్నదానికి పెద్దదానికి కూడా దాన్ని ఇంత పెద్దగా పబ్లిసిటీ చేయడం కానీ మంచి తీసుకెళ్ళండి. ఇప్పుడు ఒక విషయం, తను ఎన్నో సేవలు చేశాడు కరోనా కాలంలో నుంచి, పేద ప్రజలకు ఎంతో చేసి బ్లడ్ ఇచ్చి కరోనా టైంలోని ఆ హాస్పిటల్లోని రూములు మాట్లాడి అందరికీ జాయిన్ చేస్తాడు, అదెందుకు పబ్లిసిటీ చేయరు? ఎక్కడో గడ్డ దగ్గర నుంచి ఉంటే ఎక్కడో ఎవరో వస్తే ఇదెందుకు పబ్లిసిటీ చేస్తున్నారు? అంటే ఒక వ్యక్తి టార్గెటా నేను అడుగుతున్నాను. ఒక్కటే చెప్తున్నాను, ఆ అబ్బాయిది ఒక కార్పొరేటర్, అందరికంటే చిన్నోడు. వాళ్ళ కుటుంబంలోని వాళ్ళ వైఫ్ కానీ తినగాని వీళ్ళ కుటుంబం కానీ అచ్చమాల ఇది న్యూస్లో పదే పదంగా బాధ పెడితే కనుక, రేపు పొద్దున్న తనకేమైనా అయితే కనుక కారకులు ఎవరైతే వెనకాతల నుంచి నాటకాలు ఆడిస్తున్నారో అలాగే ఎవరైతే ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళే కారకులు అవుతారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, నిన్న నా మీద జరుగుతున్నట్టు విశ్వచారాలని దాని నిమిత్తం ఈరోజు మీడియా సమావేశం పెట్టడం జరిగింది. 30వ తేదీన ఉదయం 5 గంటల ప్రాంతం సుమారులో మా బంధువు అయినటువంటి చిస్తి మరియు వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు, పవన్ అని మరియు సుమన్ అని చెప్పేసి. వాళ్ళకి ఈ హైస్కూల్ రోడ్లో టీ తాగడానికి వచ్చి కారు అడ్డుపెట్టి, తర్వాత వాళ్ళు టీ తాగిన తర్వాత ఆటో అడ్డుపెట్టి మేము తీయం ఏం చేసుకుంటావు చేసుకోమని చెప్పేసి అల్లు అడిగితే వాళ్ళు చిన్న వాగ్దానం వచ్చిన తర్వాత అక్కడి నుంచి వాడు వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఈ ముగ్గురు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోగా మన డిపో దగ్గర వీళ్ళని అడ్డుకొని వీళ్ళని అర్ధరహితంగా మొత్తం పళ్ళు 4 ఇరిగిపోయినట్టు, ఒక పర్సన్కి ఏమో కన్ను మీద మొత్తం అంతా కన్నంతా వాసిపోయినట్టు, ఇవన్నీ ఈ విధంగా వీళ్ళని కొట్టినందుకు వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు పెట్టడంలో నేను ఆ రోజు ఎప్పుడు కూడా 28, 29 కూడా 30 తేదీ వరకు కూడా నేను ఊర్లో లేకుండా హైదరాబాద్లో ఉన్నాం. మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత సోమవారం మనం మధ్యాహ్నం మనం 12:30 ప్రాంతంలో ఇలా ఏమైందని అడిగిన తర్వాత నా ఆఫీసులో వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళు ఒక ఇద్దరు పర్సన్స్ వచ్చి నా దగ్గరికి కాంప్రమైజ్ గురించి అడగడం జరిగింది. మీరు కొట్టడం వాళ్ళు మీరు కాంప్రమైజ్ అవ్వడం అది మైనార్టీలు, అందులో కొట్టుకున్న దాంట్లో ఒక అబ్బాయి ఒక మైనార్టీ ఉన్నాడు, ఇంకో అబ్బాయి ఏమో దళిత సోదరుడే ఎస్సీ కులానికి చెందినోడే ఉన్నాడు. వాళ్ళిద్దరికి చదువుకున్న వాళ్ళు ఇలాగ ఎటువంటి ధోరణి ఇలాంటివి మనం కాంప్రమైజ్ చేసుకుంటూ పోతే ఎవరికి ఇప్పుడు రాబోయే రోజుల్లో గాజువాకలో మరింత ఇదంతా కొట్టుకోవడం ఏం జరుగుతాయని చెప్పేసి మేము కాంప్రమైజ్ దానికి మేము ఎంకరేజ్ చేయకపోతే తిరిగి ఇమ్రాన్ మీదే కేసు పెట్టడం జరిగింది. ఈరోజు ఆ ఏదైతే కేసు పెట్టాడో అతను ఈరోజు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి ఒకసారి అడగండి. సెంట్రల్ జైల్లో ఉన్నాడు, రిమైండ్లో ఉన్నాడు. కాబట్టి ఈరోజు నాకు ఎస్సీ అప్పుడు ఆ అబ్బాయి ఎవరో పేరే తెలియదు, నాకు ఊరు తెలియదు, అలాంటిది నాకు కులం అది నాకేం తెలుస్తాయండి. ఆ అబ్బాయితో పరిచయం లేదు, నాకు గొడవ లేదు, ఏం లేవు. కొన్ని కొట్టిన వాళ్ళకి వాళ్ళకి కూడా ఎవరో ఏంటో తెలియదు. ముగ్గురు వ్యక్తులు కొట్టారు, ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో అసలు ఈరోజు వరకు కూడా నాకు తెలియకుండా ఉన్నారు. ఒక అబ్బాయి వచ్చాడు అతను, ఆ అబ్బాయి వచ్చి నాకు కాంప్రమైజ్ చేయమని అడిగితే మేము కాంప్రమైజ్ చేయనందుకు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగే పీఠం 94వ వార్షిక మహాసభలు బుధవారం ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి ఉమర్ అలీషా జ్యోతి ప్రజ్వలనలతో సభలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉమర్ అలీషా మాట్లాడుతూ మానవుడు తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా జ్ఞాన నేత్రాన్ని పొందగలుగుతాడు అని తెలిపారు. తాత్విక జ్ఞాన నేత్రం ద్వారా మాత్రమే తనలో నిండి ఉన్న భగవంతుడిని దర్శించుకోగలడని వెల్లడించారు. మానవత్వపు విలువలు కోల్పోవడం వలన రాక్షసత్వం ఏర్పడుతుందని, తాత్విక జ్ఞానం మానవుడిని భిన్నత్వం నుండి ఏకత్వం వైపు పయనింపజేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ తదితరులు పాల్గొన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క వార్షిక మహాసభలు 2022 కోవిడ్ నిబంధనలు అనుసరించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు పీఠంలో నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలు గత 94 సంవత్సరాలుగా నిరాటంకంగా నిర్విఘ్నంగా సనాతన ఆధ్యాత్మిక విషయాలు తెలియజేస్తూ మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గాన్ని, మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడినటువంటి తాత్విక జ్ఞాన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికతో కూడినటువంటి తాత్విక జీవన తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. భగవంతుడు సర్వసృష్టి కర్త, భగవత్స్వరూపం శక్తి ఒకటే అనేటువంటి విషయాన్ని మనం భిన్నత్వం నుండి ఏకత్వ స్థాయికి వచ్చి రాగలిగి జ్ఞాన నేత్రంతో దర్శించగలిగినప్పుడే మనలో ఈశ్వరత్వం మనందరికీ తెలియబడుతుంది. అటువంటి భగవత్తత్వాన్ని ఈ మహాసభల కార్యక్రమంలో ప్రతిరోజు కూడా భగవత్తత్వాన్ని పొంది ధరించేటువంటి ఆయా ప్రయీ సాధన మార్గాలను తెలియజేసేటువంటి ఈ వార్షిక మహాసభల యొక్క ముఖ్య ఉద్దేశం ఆధ్యాత్మిక విలువలు కలిగినటువంటి, మానవత్వపు విలువలు కలిగినటువంటి తాత్విక జ్ఞాన మహాసభలు 9, 10, 11 తేదీల్లో నిర్వహింపబడుతున్నాయి. కరోనా నిబంధనలు అనుసరించి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించుకుని భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. రామచంద్రపురం పట్టణం, రామచంద్రపురం మండల కాజుల మండలం మరియు గంగవరం మండలాలు ఉన్న రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని పార్టీలకు అతీయతంగా చేస్తున్న నిరహార దీక్షకు మన జనసేన పార్టీ మద్దతు కోరగా రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పొలిశెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా నిరహార దీక్ష చేపట్టడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాకు అతి సమీపంలో 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతేకాకుండా కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల నియోజకవర్గ ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడతారు. కావున రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేయాలని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పొలిశెట్టి చంద్రశేఖర్ డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. దీనిలో పట్టణ జనసేన పార్టీ 3వ వార్డు కౌన్సిలర్ అంకం శ్రీనివాస్, ఏరుపల్లి గ్రామం ఎంపీటీసీ సాక్షి శివకృష్ణకుమార్, మంజేరు గ్రామం ఎంపీటీసీ గండి మణికంఠ, ఉప్పుమిల్లి గ్రామం ఎంపీటీసీ కొప్పిశెట్టి కృష్ణమూర్తి, తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుంగరాజు, రామచంద్రపురం రూరల్ మండల అధ్యక్షులు కొత్తవత్తుల విజయకుమార్, మునపల్లి గణేష్, నారపరెడ్డి పార్థసారథి, గొల్లపల్లి కృష్ణ, నంబుల నాగు, అక్కిరెడ్డి శ్రీను, కోమిరెడ్డి సురేష్, గుబ్బల శ్రీను, కమిడి వీరబాబు, మట్ట దుర్గా రాంబాబు నాయుడు, పాలూరి వీరబాబు, జీవికే చంద్రశేఖరరావు, అరంకోటి ఆనంద్, నేల శివకుమారి, మణికంఠ, చెల్లబుజ్జి లక్ష్మణ్ తదితరులు ఇతర పార్టీల నాయకులు సంఘీభావం తెలియజేయడం జరిగింది. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోచెట్టి చంద్రశేఖర్, ఈరోజు మనం రామచంద్రం టౌన్లోని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండా మన రామచంద్రం నియోజకవర్గాన్ని కాకినాడ పార్లమెంట్లో కలపాలని, కాకినాడకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడ కలపకుండా దీన్ని తీసుకెళ్ళి 67 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమలాపురంలో ఉంచడం న్యాయం కాదని, దీనికి వారికి మద్దతుగా ఇస్తూ జనసేన పార్టీ మండల వెంకట గారు, మా పార్టీ మండల ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా రామచంద్రం టౌన్ అంకుల్ సీని గారు, అదేవిధంగా మన గుప్పల సీని గారు, కుమ్మరెడ్డి సురేష్ గారు, ఇతరులందరూ కలిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిపి ఈరోజు మేము నిన్న నిరాధ్యక్ష చేయడం జరుగుతుంది. ఇది దీన్ని మన రామచంద్రం నియోజకవర్గంలో 3 బలమైన నాయకులు అయి ఉండి కూడా ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకునెళ్ళి దీన్ని చేయడం మానేసి దీన్ని జిల్లా కేంద్రంగా చేయాలని కోరడం అనేది వాళ్ళ చేతిలో ఉన్న పని. జిల్లా కేంద్రంగా అడగడం అనేది అక్కడికే. నా పేరు ఎర్రవశెట్టి వీరవెంకటేశ్వర రామరాజు, నాది తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం. రామచంద్రపురం నియోజకవర్గాన్ని
కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పేసి గత 4 రోజులుగా పార్టీకి అతీతంగా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలో రిలే నిర్వాహకులు మొదలుపెట్టామండి. దాంట్లో భాగంగా ఈరోజు జనసేన పార్టీ రామచంద్రపురం ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు మరి వాళ్ళ పార్టీ ఎంపీటీసీ సభ్యులు వారి పార్టీ పంచాయతీ ప్రెసిడెంట్లు మరి వారి పార్టీ వార్డు కౌన్సిలర్ గారు అంకో శ్రీని గారు తదితర పెద్దలు మరియు పార్థసారథి గారు గోపాలకృష్ణ గారు ఇంకా వారి అభిమానులు అందరూ కూడా మేము ఇచ్చినటువంటి పిలుపుని గౌరవిస్తూ ఈరోజు రామచంద్రపురంలో దీక్షా శిబిరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 10 లక్షల విలువ చేసే ఒరిస్సా మద్యం పట్టుకున్న డిసిఎఫ్ పోలీసులు సుమారు 7,24,840 రూపాయల నగదును స్వాధీనం. జగనన్న మానస పుత్రికా పత్రులు వార్డు వాలంటీర్లు మంత్రి అవంతి శ్రీనివాస్ జీవీఎంస్ జోన్ 2 పరిధి వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేత. ఈ నెల 23న టెక్కలికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాట్లు పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్. నాపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం 66వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్. ఇవి ఇవాల్టి అప్డేట్స్. నమస్తే.